హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుజాత వెల్కమ్ టు సుజీ ఇంటి రుచులు ఈరోజు నేను చేయబోతున్నాను వెరీ వెరీ స్పెషల్ రెసిపీ కొబ్బరి పచ్చడి రైస్లోకి సూపర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మీరు కూడా తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి ఎలా చేయాలో నేర్చేసుకోండి చాలా చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుందండి అలాగే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా దానికోసం కొబ్బరిని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను మీకు కొలత కావాలంటే రెండు కొబ్బరి చిప్పలు ఒక చిప్ప మాత్రమే నేను ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే ఒక పది ఎండుమిర్చిని తీసేసుకున్నా అన్నమాట పది ఎండుమిర్చి తీసేసుకుని ఇలా మిడిల్లోకి కట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని మనము ఒక వన్ మినిట్ వేయించుకుందాము దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఎండు మిర్చిని ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము అలాగే ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక చిన్న సైజ్ అంతా చింతపండు వేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఈ విధంగా అయితే మెత్తగా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు ఒక టూ టైమ్స్ వేసేసుకుని మిక్సీ పట్టుకుందాం ముందే ఎండుమిర్చితో పాటు కొబ్బరి వేసేసుకుంటే పచ్చడి నలగదు అందుకనే ఇలా సపరేట్ సపరేట్గా వేసేసుకున్న జారు కూడా చిన్నగా ఉంది కాబట్టి నేను టూ టైమ్స్ ఇలా మిక్సీ పట్టుకుని మొత్తం టోటల్గా ఒకేసారి మిక్సీ పట్టుకుంటే పచ్చడి అనేది ఇలా సూపర్గా రెడీ అయిపోయింది మెత్తగా నలిగిపోయి ఇప్పుడు మనం పోపు కోసం ఆయిల్ వేసేసుకుని దానిలో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకుని చుట్టుపట్ల ఆడేంత వరకు మనం ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు వేసేసుకుని మనం పోపుని రెడీ చేసేసుకుందాము రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిలో పచ్చడిని వేసేసుకుని మిక్స్ చేసేసుకుందాము మన కొబ్బరి పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నిల్వ కూడా ఉంటుంది ఒక ఫైవ్ డేస్ వరకే అయితే ఉంటుంది మనం వాటర్ అసలు ఎక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఇదేం ఖరాబ్ కాదు మంచిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీని అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్